మన స్వరూపాన్ని మనం కరెక్ట్గా తెలుసుకోవాలి. ఊరికే అహం బ్రహ్మాస్మి అని ఊరికే బడాయి కింద చెప్పుకున్నట్టుగా కాదు. అది మన స్వరూపాన్ని మనం మెట్టు మీద మెట్టు ఎక్కుతూ తెలుసుకుంటూ ఉండాలి. ఎలా తెలుసుకోవాలంటే, మన ఎదురుకుండా ఈ జగత్తు ఉన్నది, ఇది ఒక ప్రవాహము, నేను ఆ ప్రవాహంలో భాగం కాదు. ఎందుకని, ఎందుకు భాగం కాదు అంటే, నాకు తెలుస్తూ ఉంది కదా అది ప్రవాహము అని, తెలుస్తూ ఉంది కదా. ప్రవాహంలో పడిపోతే మీకు తెలియదు, మీరు కూడా ప్రవాహంతో పాటు పోతూ ఉంటారు. మీకు ప్రవాహము అని తెలుస్తోందంటే మీరు గట్టు మీద ఉండి దాన్ని చూస్తున్నారన్నమాట. మీరు సాక్షిగా సాక్షి చైతన్య స్వరూపులే ఉన్నారు. సరిగ్గా అదే దృష్టి ఆ జగత్తును అలా సాక్షిగా చూస్తూ ఉండాలి. దేహమును సాక్షిగా చూడాలి. అవేర్ఫుల్, సాక్షన్నా అవేర్ఫుల్ రెండు కలిసి ఉంటాయి. ఏది సాక్షియో అదియే చేతనము, చైతన్యము. ఏది చైతన్యమో అదియే సాక్షి. తర్వాత ఇంద్రియములను సాక్షిగా దర్శిస్తూ ఉండాలి. తర్వాత మనస్సు యొక్క ప్రవాహాన్ని సాక్షిగా చూడాలి. బుద్ధిని సాక్షిగా చూడాలి. అహంకారం ఉంటుంది, ఈగో, దానిని కూడా సాక్షిగా దర్శించాలి. తాను ఆ చైతన్య స్వరూపుడుగా నిలిచి ఉండాలి. ఇది అభ్యాసం. ఈ మెడిటేషన్ ఒకసారి ఓ 10 నిమిషాలు మెడిటేషన్ చేద్దాము. 1-2 దీపాలు ఆపితే సరిపడుతుంది, అన్ని దీపాలు అక్కర్లేదు. మనం ధ్యానాన్ని అభ్యాసం చేస్తూ ఉండాలి. ఇటువంటి ధ్యానము, దీన్ని ఆత్మధ్యానము అంటారు. దేవుణ్ణి ధ్యానం చేయటానికి ఏదో ఫలానా స్థానము, నియమము ఇత్యాదులు ఉంటాయి తప్ప ఆత్మధ్యానానికి ఏ నియమములు ఏ స్థానములు అక్కర్లేదు. ఎందుకంటే ఆత్మయే సర్వము, నేను సర్వకాలములలో ఆత్మస్వరూపుడ అయి ఉన్నాను. కాబట్టి ప్రత్యేకంగా కొత్తగా పవిత్రత అవి ఏమీ తెచ్చుకోకర్లా. మనస్సుకి పవిత్రత కావాలి తప్ప ఆత్మయందు పవిత్రత నిత్యసిద్ధము, కొత్తగా ఏమీ పవిత్రత రాదు. కాబట్టి నేను సర్వకాలముల యందు పవిత్రుడనే, శుద్ధుడనే, నేను నా స్వరూపమునందు నిలిచి ఉండాలి. ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే నేను పునఃపునః మళ్ళా మళ్ళా మధ్యలో సంసారంలోకి వెళ్ళినా మళ్ళీ వెనక్కి వచ్చేసి నా స్వరూపమునందు నేను నిలిచి ఉండాలి. నా ఎదురుగా ఈ సంసారము ఇలా ప్రవహిస్తూ ఉంటుంది. సంసారం అంటే ఏమిటి? డబ్బు వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది, ఓ ప్రవాహం. ఆదాయం వ్యయం ఒక ప్రవాహం. బంధువులు, మనకు కావలసిన వాళ్ళు, కొత్త వాళ్ళు పుడుతూ ఉంటారు, పాత వాళ్ళు గిట్టుతూ ఉంటారు, అదో ప్రవాహం. కొంతమంది బంధువులు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు, కొత్త బంధువులు పుట్టుకొస్తూ ఉంటారు, ఇదొక ప్రవాహము. సుఖములు, ఏవో కొన్ని సుఖాలు వస్తాయి, వచ్చినవి పోతాయి. దుఃఖాలు వస్తాయి, అవి పోతాయి, అదో ప్రవాహము. ఇది దీనికే సంసారము ప్రవాహము అని పేరు. నేను ఈ ప్రవాహమును సాక్షిగా దర్శించే చైతన్య స్వరూపుడను. ఐఎమ్ అవేర్, నేను తెలుసుకునేవాడను. దేనిని? సుఖదుఖముల ప్రవాహాన్ని. పుట్టేవారి యొక్క పుట్టుకను, గిట్టేవారి యొక్క గిట్టుటను తెలుసుకునే చేతనుడను. ధనము యొక్క రాకపోకలను తెలుసుకుంటూ ఉండే చేతనుడను. ఈ సంసారం అనేటువంటి ప్రవాహాన్ని తెలుసుకుంటూ ఉండే సాక్షి స్వరూపుడను. ఈ దేహము, ఇది ఒక ప్రవాహము, ఇది కూడా కాలంలో ప్రవహిస్తూ ఉంటుంది. పుట్టింది, ప్రవహించి ప్రవహించి గిట్టుతుంది. ముందు బాల్యంలోకి ప్రవహించింది, ప్రవహిస్తూ ప్రవహిస్తూ బాల్యాన్ని విదిలిపెట్టి యవ్వనంలో పడింది. ప్రవహిస్తూ ప్రవహిస్తూ యవ్వనాన్ని విడిచి మధ్య వయస్సులోకి వచ్చింది ఈ దేహము. ప్రవహిస్తూ ప్రవహిస్తూ మధ్య వయస్సు విడిచి పెద్ద వయస్సులో పడింది, ఇంకా ప్రవహిస్తూ ఉంది. పుట్టి ప్రవహించి గిట్టుతుంది.
ఈ ప్రవాహంలో ఒకప్పుడు ఆరోగ్యం, ఇంకోప్పుడు అనారోగ్యం. ఆరోగ్యంగా ఉంటుంది, ఆరోగ్యం పోయి అనారోగ్యం వస్తుంది. కొంతసేపు అనారోగ్యం ఉండి అది పోయి మళ్ళీ ఆరోగ్యం వస్తుంది. ఇది ఒక ప్రవాహము. ఈ ప్రవాహాన్ని నేను తెలుసుకుంటూ ఉన్నాను. ఇంద్రియములు, కళ్ళు తెరిచినప్పుడు రూపాలను చూస్తూ ఉంటాయి. రూపాలను ఎలా చూస్తాయి? ప్రవాహం. ఒకే రూపం ఉండదు, ఓ రూపం పోయి ఇంకో రూపం, అది పోయి మరో రూపం, అది పోయి మరో రూపం, ప్రవాహం. ఇప్పుడు మూసి ఉన్నాయి కళ్ళు. స్పర్శ, స్పర్శ ప్రవాహము అలా ప్రవహిస్తూ ఉంటుంది. గాలి తగులుతుంటే ఆ స్పర్శ, వేడిగా తగిలితే వేడి యొక్క స్పర్శ, వస్త్రముల యొక్క స్పర్శ. ఆ స్పర్శ ఒక ప్రవాహమే, ఒక నది ప్రవహించినట్టుగా ఆ స్పర్శ జ్ఞానము ప్రవహిస్తూ ఉంటుంది. ఈ స్పర్శ అనే ప్రవాహాన్ని నేను తెలుసుకుంటూ ఉన్నాను. మనస్సు, ఏవో సంకల్పాలు, ఆలోచనలు, ఏవో సందేహాలు, ప్రవాహం. గత స్మృతులు ప్రవహిస్తూ ఉంటాయి. భవిష్యత్తు గురించి బెంగలు, సందేహాలు, ప్రవాహం. ఏవో తలాతోకా లేని సంకల్పాలు, ఏవో ఆలోచనలు, ప్రవాహం. సుఖం, సుఖానికి చెందిన ఆలోచనలు, సుఖ సంకల్పము, దాని వెంబడి దుఃఖ సంకల్పము, ప్రవాహం. మంచి ఆలోచనలు, మంచివి కాని ఆలోచనలు, చెడు ఆలోచనలు, అవి ప్రవాహమే. అలా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఏ ఆలోచన స్థిరంగా నిలబడదు, వచ్చింది పోతుంది. నేను మాత్రం స్థిరంగా ఈ ప్రవాహాన్ని చూస్తూ ఉన్నాను. ఈ మనస్సు యొక్క ప్రవాహాన్ని చూస్తూ ఉన్నాను. ఇమోషన్స్, ఒకప్పుడు దుఃఖం కలుగుతుంది, ప్రవాహం. ఒకప్పుడు కోపం వస్తుంది, ఇంకో ప్రవాహం. చికాకు, ఇంకో ప్రవాహం. ఉత్సాహం, ఇంకో ప్రవాహం. ఏది నిలబడదు. కోపం వస్తుంది, పోతుంది, నిలబడదు. ఉత్సాహం వస్తుంది, పోతుంది, నిలబడదు, ప్రవాహం. ఈ ఇమోషన్స్ యొక్క ప్రవాహాన్ని నేను చూస్తూ ఉన్నాను. గట్టు మీద నిలబడి, నేను గట్టు మీద నిలబడి నదిని, ప్రవహిస్తున్న నదిని చూస్తున్నాను. అలాగే నేను నేనుగా ఉండి ఈ భావావేశములను, ఇమోషన్స్ని చూస్తూ ఉన్నాను. నేను నేనుగా ఉండి ఈ మనస్సులోని సంకల్ప వికల్పాల ప్రవాహాన్ని చూస్తూ ఉన్నాను. నేను నేనుగా ఉండి ఈ స్పర్శ జ్ఞానము, ప్రవాహ రూపమైన స్పర్శను తెలుస్తూ ఉన్నాను. శబ్దముల ప్రవాహాన్ని, శబ్దజ్ఞానం, ప్రవాహ రూపమైన శబ్దజ్ఞానాన్ని తెలుస్తూ ఉన్నాను.
సాక్షిగా తెలుస్తూ ఉన్నాను. ప్రవాహ రూపంగా ఉండే రూపజ్ఞానాన్ని తెలుస్తూ ఉన్నాను. ప్రవాహ రూపమైన సంసారాన్ని, బాహ్య ప్రపంచాన్ని తెలుస్తూ ఉన్నాను. అహమస్మి, నేను నేనుగా నిలిచి ఉన్నాను. నేను నేనుగా ఉన్నాను. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణోహం. ఓం శాంతి శాంతి శాంతిః. రిలాక్స్, కళ్ళు మూసుకుని విశ్రాంతిగా తాను తానుగా ఉండుట ఉండాలి. మెల్లగా కళ్ళను తెరవాలి.